తప్పితే సినిమాని కంపేర్ చేయడం అనేది లేదు. సినిమా అదే నేను అందా చెప్పాను, అంటే మళ్ళీ యాజ్ ఇట్ ఇస్గా నేను పోగిరిని అటు పిడి తిప్పి పట్టుకెళ్ళుంటే ఆయన సర్లే అంటారా ఆయన. సో అది కాదులేండి. వెంకటేష్ గారు కూడా ఏంటంటే నా ఫస్ట్ ఫిలిం నుంచి నేను ఏడీగా ఉన్నప్పటి నుంచి వెంకటేష్ గారు, అప్పుడు పూరి గారికి ఆయన ఎడిటర్. సో అప్పుడు నేను ఎడిటింగ్ రూమ్కి వెళ్ళడం, యావిడ్ లైక్ యావిడ్ రూమ్లో ఎడిటింగ్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఉండడం. సో అక్కడి నుంచి ఆయన నా బిహేవియర్ కానీ ఇదంతా ఆయన ఇష్టం బాగా. సో నా ఫస్ట్ ఫిలిం నుంచి ఆయనే. సో ఆయన ఫస్ట్ షెడ్యూల్ రష్ చూసి అప్పుడే చెప్పారండి, డెఫినెట్గా పోకరిని ట్రై చేయడమో క్రాస్ చేయడమో చేసే కెపాసిటీ ఉన్న ఫిలిం ఇది. సో నువ్వు ఏమనుకుంటున్నావో అది తీయి, ఎలాంటి హడ్డిల్స్ వచ్చినా ఏం చేసినా సరే నువ్వు ఫోకస్డ్గా ఉండు. లైక్ నాకు సొంత అన్నయ్యలా అనమాట ఆయన, ఎప్పుడన్నా ఏదన్నా కొంచెం తిట్టడం అది కూడా ఉంటుంది. సో ఆయన ఈ వాజ్ వెరీ ఫస్ట్ నుంచి ఈజ్ వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఈ సినిమా మీద. అలానే చాలా ఫ్రాంక్ గా ఉంటారు. అంటే నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాను మాట్లాడే వెంకటేష్ గారి సందర్భంలో, చాలా ఫ్రాంక్ గా ఉంటారు, చాలా ఫ్రాంక్ గా మాట్లాడతారు ఆయన. సో ఆయన ఆ ఇంటర్వ్యూ చెప్పడం వల్ల కూడా చాలా ప్లస్ అయిందండి. యాక్చువల్గా ఆయన ఫీల్ అవ్వకపోతే చెప్పరు ఎంత క్లోజ్ అయినా ఏదైనా సరే. అంటే నన్ను తిట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎప్పుడైనా ఒకటే అరా సీన్ సరిగ్గా రాకపోయినా, ఈ సినిమాని కాదు మామూలుగా పాత సినిమాలు అవి కూడా మొహమ్మే తిట్టేస్తాను నన్ను కూడా, ఏమైనా అనుకుంటాడేమో అది ఇది ఏమి ఉండదు.